పెద్దబాల శిక్షకు స్వాగతం. నమస్కారం. ఈరోజు మనకి ఆర్థిక సమస్యలు అనేసరికి తొందరగా గుర్తుకొచ్చేది బ్యాంకు. బ్యాంకులో చేసిన అప్పు, క్రెడిట్ కార్డు వల్ల చేసిన అప్పు తడిసి మోపెడయింది. చిన్నగా స్టార్ట్ అయింది, కొండంత అయ్యింది. 15,000 తీసుకుంది వాడన్నీ ఇంట్రెస్ట్ లేసి మాకు ఇంత చేశాడు. సో ఇట్లాంటివన్నీ మనం వింటూ ఉంటాం. సో ఈ బ్యాంకు నుంచి పొందిన అప్పుల నుంచి మనం ఎట్లా బయటపడాలి అంటే ముందు బ్యాంకుకు అప్పు తీర్చాలి. అవునా కదా? ఎందుకు అనంటే అదంతా కూడా ఫైనాన్స్ అంతా కూడా పబ్లిక్ మనీ. సో తప్పకుండా లోన్ అయితే మాత్రం తీర్చాలి. మరి ఆ లోన్ తీర్చవలసిన పరిస్థితులు మనకి ఎలా రావాలి అంటే గనక మీకు ఎవరైనా, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, నేను పర్సనల్ లోన్ మా ఫ్రెండ్ కోసం తీసుకున్నానండి, మా ఫ్రెండ్ ఇవ్వడం లేదు, ఆ అమౌంట్ ఇవ్వట్లేదు మా ఫ్రెండ్ నాకు, రిటర్న్ చేయడం లేదు, నేను కట్టుకుంటున్నాను అని బాధపడే వాళ్ళు ఉన్నారు. మా ఫ్రెండ్ అర్జెంటుగా హాస్పిటల్లో ఉన్నాడండి, క్రెడిట్ కార్డ్ గీకాను, ఆ క్రెడిట్ కార్డ్ అమౌంట్ అతను కట్టకపోయేసరికి నేను కడుతున్నాను, నా సిబిల్ పాడైంది అనే వాళ్ళు కూడా నా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారన్నమాట. అండ్ అనవసరమైన ఖర్చులు మనకి ఇవాళ ఇంటికి కేవలం, మీరు నమ్ముతారా, ఓన్లీ అంటే ఏదైతే వర్క్ చేసుకుంటూ ఉంటాం కదా లోపల ఇంటీరియర్ వర్క్, ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది ఆ ఇంటీరియర్ వర్క్ బదులు ఎక్కడైనా స్థలం కొనుక్కోవచ్చు. అంత పెడుతున్నాం మనం ఇంటీరియర్ వర్క్ గురించి ఈ రోజున. ఇల్లు కట్టుకుంటే కనుక అంటే కేవలం డబ్బు డాబు సరి చూపించడానికి అని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నేనైనా ఇల్లు కట్టేటప్పుడు నేను అనుకున్నాను అంత ఇంతే అమౌంట్ అని పెట్టుకోవాలి, అంటే లోపల ఇంటీరియర్స్కి ఎటువంటి పరిస్థితుల్లోనూ అంతకంటే దాటకూడదు. ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, మన దగ్గర ఉన్న డబ్బుకి మన ముందు విలువ ఇవ్వకపోవడము, మర్యాద ఇవ్వకపోవడం వల్ల మనం ఇలాంటి ప్రాబ్లమ్స్లో పడుతున్నాము అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ముందు లక్ష్మీదేవికి ఇంట్లో సుస్థిర స్థానం ఏర్పరచడానికి ముందు ఆవిడకి గౌరవం ఇవ్వాలి. నీ దగ్గరికి ఫ్రీగా వచ్చేసింది కదా, ఆవిడ ఉంటానంది కదా అని చెప్పి ఉంటుందిలే ఎక్కడ పోతుంది అన్న లెవెల్లో మనం వర్క్ చేయకూడదు అనమాట. అంటే ఒక 10 రూపాయలు మనం సంపాదించేటప్పుడు ఎంత కష్టపడ్డామో అది ఖర్చు పెట్టేటప్పుడు కూడా అది గుర్తు పెట్టుకొని ఖర్చు పెట్టుకుంటే, ఒక 5 రూపాయలు దాచిన తర్వాత మిగతా 5 రూపాయలు మనం ఖర్చు పెడతామన్నమాట. సో మనము డబ్బుకి గౌరవం ఇవ్వాలి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఫస్ట్. ముందు అందుకే ఇదంతా చెప్తున్నావు ఉపోద్ఘాతం. సరే, ఇదంతా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా, వేరే చాలా మందికి ఆర్థిక సమస్యలు ఇంకోళ్ళకి హెల్ప్ చేసినందువల్లే వచ్చాయండి. 70% నేను నా క్లయింట్స్ని చూస్తాను. సో ఇలాంటివి రాకుండా, ఇలాంటివి అధిగమించాలి అనుకుంటే కనుక నేను ఒక నెంబర్స్ చెప్తాను, అవి తప్పకుండా రాసుకోండి. 520 కింద 741. 520 ఇక్కడ రాస్తారు కదా, 520 ఎలా అయితే రాస్తారో దాని కిందే 741 రాసుకోండి. రాసుకుంటే మీకు రావాల్సిన అమౌంట్ అనేది ఖచ్చితంగా మీకు వస్తుంది. అలాగే కౌంట్ 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 అనుకోండి. అనుకుంటే వచ్చేస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది, మీకు నమ్మకం ఉండాలి. మీరు అనుకుంటున్నారు, మీకే నమ్మకం లేకపోతే యూనివర్స్ ఎందుకు రెస్పాండ్ అవుతుంది? ఇంకా అవ్వదు. సో మనం చేస్తున్న పని మీద నమ్మకం పెట్టుకోవాలి. ఎందుకు చెప్పారో ఆవిడ, నేనేం చెప్పాను కదా, మీకేం డబ్బులు ఖర్చు అవ్వట్లేదు, మీరేం క్రెడిట్ కార్డ్ గీకర్లేదు కదా. సో ఆ 520741 అనేది రాసుకోండి. కౌంట్ 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 ఎందుకు అలా రిధమ్గా అంటున్నాను అంటే 28 టైమ్స్ అనాలి కదా. 7 టైమ్స్ రిధమ్గా అన్నాం అనుకోండి, 4 టైమ్స్ అనేసరికి 28 టైమ్స్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా అనుకుంటూ ఉండండి. ఆర్థిక సమస్యలు తీరి ఈ నెంబర్ వల్ల, ఈ కౌంట్ వల్ల ఆర్థిక సమస్యలు తీరి మీరు కొంచెమన్నా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. అలా ముందుకు వచ్చిన వాళ్ళు, తీరిన వాళ్ళు కంపల్సరిగా నన్ను కలిస్తే నేను ఈ న్యూమరాలజీ ప్రకారంగా డేట్స్ ఆఫ్ బర్త్ చూసి, సిగ్నేచర్స్ చూసి, అసలు ఇలాంటి ప్రాబ్లం మీకు ఎందుకు వచ్చింది అనే దాని మీద అనలైజ్ చేసి మళ్ళీ మళ్ళీ అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తానమాట. అంటే ప్రాబ్లం రావడం 520741 రాసుకోవడం కాదు కదా, అలా ప్రాబ్లమే రాకుండా మనం చూసుకోవాలన్నమాట. అలాగే కనకదార స్తోత్రం ఒకటి చదవండి, అప్పుల్లోంచి బయటపడేస్తుంది తప్పకుండా అమ్మవారు. మహాలక్ష్మి అష్టకం కూడా తప్పకుండా చదవండి. ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు మిమ్మల్ని సతాయిస్తున్నారు చాలా అంటే కనుక దుర్గా ద్వాత్రింశ నామమాల చదవండి, తప్పకుండా అమ్మవారు మీ డబ్బు మీ చేతికి వచ్చేటట్టుగా చూస్తుంది. సో కనక దుర్గ అమ్మవారి కాళ్ళు ఖచ్చితంగా పట్టుకోండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరైనా డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళు ఖచ్చితంగా తెచ్చిస్తారు.
సో ఈ బిజినెస్ డెవలప్ అవ్వాలి, ఇది డెవలప్ అవుతే మనకు అప్పు తీరిపోతుంది అనుకుంటే ఈ 520741 రాసుకుంటే కౌంట్ 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 అనుకోండి. ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వాలనుకుంటే కూడా కౌంట్ కౌంట్ అనుకోండి. తప్పకుండా ఇలాంటి సమస్యల్లోంచి, ఆర్థిక సమస్యల్లోంచి బయటపడతారు. అసలు ఎందుకు ఈ సమస్య వచ్చిందనే దాని మీద తప్పకుండా నన్ను కలవండి. దాని మీద నేను అనలైజేషన్ చేసి మళ్ళీ అలాంటి సమస్యలు మీ దగ్గరికి రాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఉంటాను మీ శ్రవంతి.